చాలా మంది తమ దినచర్యను కప్పు కాఫీతోనే మొదలు పెడతారు. కాఫీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాకపోయినా చర్మకాంతిని పెంచడంలో కాఫీ పొడి చక్కటి ఫలితాన్ని అందిస్తుంది. ఎండ వల్ల కమిలిన చర్మాన్ని, సంటాన్ని ఈ కాఫీ పూతతో తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. కాఫీ పూత చర్మానికి సహజ మెరుపును అందిస్తుంది. అంతేకాదు, ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు చర్మంపై ఉన్న ముడతలను నివారించడంలో అత్యధికంగా పనిచేస్తుంది. అయితే ఈ కాఫీ పూతతో అందాన్ని ఎలా మెరిపించుకోవాలో చూద్దాం. టిప్ నెంబర్ 1, చెంచా కాఫీ పొడిలో అర చెంచా పసుపు, కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. కాఫీ చర్మానికి సహజ మెరుపును అందిస్తుంది. కాఫీ, పసుపు, తేనె కాంబినేషన్తో చర్మఛాయ కలగా మారుతుంది. ఇలా వారం రోజుల పాటు రోజూ చేస్తుంటే చర్మం తాజాగా కాంతివంతంగా కనబడుతుంది. టిప్ నెంబర్ 2, ముఖంపై మృతు కణాలు పేరుకుపోయి చర్మం నల్లగా నిర్జీవంగా కనిపిస్తుంటే 2 చెంచాల కాఫీ పొడిలో చెంచా నిమ్మరసం, 4 చుక్కల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 2 నిమిషాలు సున్నితంగా మర్దన చేయాలి. 10 నిమిషాలయ్యాక చల్లని నీటితో కడిగేయాలి. ఇది చర్మంలో మురికిని, మృతు కణాల పొరను తొలగించి చర్మాన్ని తాజాగా కాంతివంతంగా మార్చుతుంది. టిప్ నెంబర్ 3, చర్మంపై ముడతలతో బాధపడేవారు కాఫీ పొడిలో పాలను కలిపి పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ కాఫీ పూతతో చర్మంలో ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేసి ముడతలను నివారిస్తుంది. అంతేకాదు, ఒక యూత్ఫుల్ యంగ్ లుక్ని అందిస్తుంది. ఈ రెమెడీని వారానికి 2-3 టైమ్స్ అప్లై చేస్తూ ఉంటే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. టిప్ నెంబర్ 4, 2 చెంచాల కాఫీ పొడిలో 2 చెంచాల దాల్చిన చెక్క పొడిని వేసి అందులో కొద్దిగా తేనె, చెంచా పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ను అప్లై చేయడం వల్ల చర్మం నిగారించడంతో పాటు మొటిమలు, మచ్చలు, ముడతలు దరిచేరవు. బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ రిజల్ట్ కోసం వారానికి 2 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు. కాఫీ పొడి అన్ని చర్మం తత్వం వారికి సూట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ తెలిపిన 4 బెస్ట్ రెమెడీస్లో మీకు నచ్చిన రెమెడీని ఫాలో అయిపోయి అందాన్ని మెరిపించుకోండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.